బతుకు తెరువు కోసం సౌదీకి వెళ్లిన విదేశీయులకు కష్టకాలమే వచ్చింది. సౌదీ అరేబియాలో నివసించే విదేశీయులపై పన్ను విధించాలని ఆ దేశం నిర్ణయించింది. జూలై నుంచి విదేశీ పన్ను అమల్లోకి రానుంది. సౌదీ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో విదేశీయుడు సంవత్సరానికి 800 సౌదీ రియాల్స్ పన్ను రూపకంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో అవి 13,600 అన్నమాట. అంతేకాదు, విదేశీయుడిపై ఆధారపడి ఉండేవారు ఒక్కొక్కరు నెలకు 100 సౌదీ రియాళ్లు చెల్లించాలి. 2020 వరకు ఈ పన్ను ప్రతి సంవత్సరం పెరగనుంది. 2000 జూలై నుంచి ఒక్కొక్కరికి 200 రియాళ్లు, 2019 నుంచి 300 రియాళ్లు, 2020 నుంచి 400 రియాళ్లు చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సౌదీలో ఈ పన్నుల బాధుడుకు గురయ్యే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికం. ఏపీ తెలంగాణలో కరువు ప్రాంతాల నుంచి బ్రతుకు తిరవు కోసం లక్షలాది మంది వలస వెళ్లారు. సౌదీలో తెలంగాణకు చెందిన వారు 2.10 లక్షల మందికి పైగా ఉండగా ఇందులో 42,000 మంది కుటుంబాలతో నివసిస్తున్నారు. అక్కడ వారు పదో పరకు సంపాదించుకుని ఇక్కడ ఉండే తమ కుటుంబాలను బ్రతికించుకుంటున్నారు. సౌదీ ప్రభుత్వం విధించే ఈ భారీ పన్నును చెల్లించడం చాలా మందికి కష్టమైన పనే. విదేశీ వర్కర్లను వెళ్లగొట్టి తమ దేశస్తులకు అవకాశం కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. నేరుగా చెప్పలేక పొమ్మన మనలేక పొగబెట్టింది సౌదీ ప్రభుత్వం. కుటుంబ పన్ను విధింపుతో బతుకు తెరువు కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.